సంధ్యారాధనకు స్వాగతం. బయట మనం చూస్తూ ఉంటే చాలాసార్లు మనము ప్లీజ్, థ్యాంక్ యూ, సారీ అని మనం చెప్తూ ఉంటాం. అంటే ఒక మనిషి మర్యాదగా మాట్లాడుతున్నాడు అంటే ఈ మూడు పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎవరితోనే మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ అంటాం, ఏదైనా చిన్న పొరపాటు జరగగానే సారీ అంటుంటాం, ఎవరైనా ఏది ఏదైనా వాళ్ళు మనకు ఏదైనా చేసిన వెంటనే థ్యాంక్ యూ సో మచ్ అని మనం అంటూ ఉంటాం. పిల్లరా, ఉద్యోగం చేసే చోట, బయట సోషల్గా మనుషులు మూవ్ అవుతూ ఉంటున్నప్పుడు ఎక్కువసార్లు ఈ పదాలు మనం వాడుతూ ఉంటాం. దీన్ని బట్టి వీళ్ళు ఎంత మర్యాదస్తులండి, ఎంత మంచి వాళ్ళండి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా మన కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చినప్పుడు మనం అంతటి మర్యాదను మనం చూపిస్తున్నామా అని మనం ఆలోచన చేయాలి. చాలాసార్లు కుటుంబ సభ్యులు కానీ, ప్రత్యేకంగా ఇంట్లో వృద్ధులుంటే, తల్లిదండ్రులుంటే, స్పెషల్గా యవనస్తులు వేరే వాళ్ళందరితో చాలా సంతోషంగా నవ్వుతూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి వాళ్ళకి మర్యాద ఉండదండి. నేను చాలాసార్లు ఎంతోమంది యవనస్తుల్ని వ్యక్తిగతంగా నేను చూశాను. వాళ్ళ అమ్మతో కానీ నాన్నతో మాట్లాడుతున్నప్పుడు పని వాళ్ళని కూడా మనం అట్లా కష్టమండి. పని వాళ్ళతో కూడా మనం మర్యాదగా మాట్లాడతాం. ఎందుకంటే ఇలా మాట్లాడితే వాళ్ళు ఏమని అనుకుంటారేమో, నొచ్చుకుంటారేమో, బాధపడతారేమో అని ఆలోచన కలుగుతుంది. కానీ తల్లితో మాట్లాడుతున్నప్పుడు, తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఒక పురుగును చూసినట్టు, ఈగను చూసినట్టుగా వాళ్ళు చూస్తుంటే అది చాలా బాధ కలుగుతుంది. ఈరోజు ప్రియ యవనస్తులారా, మీరు బయట మీకు తెలియని ఎంతోమందికి మీరు విలువనిస్తారు. కానీ మొట్టమొదటిగా మీరు విలువనివ్వాల్సింది ఎవరు అంటే కుటుంబంలో తల్లిదండ్రులకు మీరు విలువ ఇవ్వాలి. కుటుంబంలో వృద్ధులు ఉంటే, సన్మానించవలసిన వాళ్ళు ఉంటే మీరు వాళ్ళకు విలువ ఇవ్వాలి. అందుకే రోమీలు రాసిన లేఖ 13:1-7 చూస్తే వాక్యం ఏమంటుందంటే, అధికారం దేవుడి నుండి వస్తుంది, తల్లిదండ్రులు మీ పైన అధికారులుగా ఉన్నారు కనుక ఆ అధికారం దేవుడిచ్చింది. వాక్యం ఏమంటుందంటే, సుంకము చెల్లించువాడికి సుంకము మీరు చెల్లించాలి, భయపడవలసిన వారికి మీరు భయపడాలి, సన్మానించవలసిన వాళ్ళని మీరు సన్మానించాలి, ఇది ఈ రుణం మీరు తీర్చాలి అని వాక్యం తెలియజేస్తోంది. అంటే ట్యాక్స్ పే చేయకపోతే గవర్నమెంట్ ఊరుకుంటుందండి, ట్యాక్స్ పే చేయాల్సిందే, అది రూల్. అలాగే ఎవరికి భయపడాలో మీరు వాళ్ళకి భయపడాల్సిందే అని వాక్యం అంటుంది. అంటే అధికారులకు భయపడాలి అంటుంది. అధికారులంటే ఎవరు? నీ ఉద్యోగంలో చేస్తున్న వాళ్ళు కాదు అధికారులు, నీ పైన దేవుడు ఎవరిని ఇచ్చాడో వాళ్ళు మీ అధికారులు ప్రియులారా, వాళ్లకు మీరు భయపడాలి. అలాగే ఎవరిని సన్మానించాలో, ఎవరిని గౌరవించాలో, గౌరవించవలసిన వాళ్ళని గౌరవించాలి అని వాక్యం తెలియజేస్తోంది. కానీ మనం చేస్తున్న పొరపాటు ఏమిటి అంటే, మనకెవరో తెలియని వాళ్ళ దగ్గర మనం చాలా పొలైట్గా, అనుకుగా, చక్కగా నవ్వుతూ మనం మాట్లాడతాం. కానీ మన వాళ్ళు వచ్చినప్పటికీ చాలా చిరాకుగా, తీసిపడేసినట్టు మాట్లాడుతుంటాం. కానీ ఇది తప్పు అని బైబిల్ చెప్తా ఉంది. 1 తిమోతి గ్రంథం 5:1 వాక్యం ఏమంటుందంటే, వృద్ధుని గద్దింపక తండ్రిలాగా భావించి వారిని మీరు హెచ్చరించాలి అంటుంది వాక్యం. ప్రత్యేకంగా యవనస్తులకి బలం ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, చురుకెక్కువ, దుడుకెక్కువ కనుక మాట్లాడేటప్పుడు వాళ్ళకు ఓపిక ఉండదండి. వాళ్ళు చెప్పిన వెంటనే వెంటనే కంప్యూటర్ లాగా గ్రాస్ప్ చేసుకోవాలనుకుంటారు. అలా వాళ్ళు గ్రాస్ప్ చేయలేనప్పుడు నీకేంటి చెప్పడం, నీకు చెప్పడం వేస్ట్ అని అంటారు యవనస్తులు చాలాసార్లు. ఒకరోజు ఒక వృద్ధుడు బయట కూర్చున్నాడంట. కూర్చున్నప్పుడు ఏదో ఒక నల్లనిది ఆ గోడ పైన వాలిందంట. ఈ వృద్ధుడు లోపల ఉన్న తన కుమారుని పిలిచి అన్నాడంట, నానా ఏంటో చూడు, ఏదో ఇక్కడ నల్లగా కనిపిస్తుంది, ఏంటో నాకు సరిగా కనిపించటలేదు అని అన్నాడంట. అన్నప్పుడు ఆ కొడుకు చూసి ఇది కాకి అన్నాడంట. అప్పుడు తండ్రికి వినబడలేదు, ఎందుకంటే వయసు పైబడ్డది కనుక సరిగా కంటి చూపు కనబడదు, చెవులు సరిగ్గా వినబడవు. మళ్ళీ అడిగాడంట, ఏంటి నాన్న నువ్వు ఏదో అంటున్నావు నాకు వినబడలేదు అన్నప్పుడు మళ్ళీ చెప్పాడు రెండోసారి కొడుకు. మళ్ళీ వినబడలేదు నాన్నకి. ఇంకొకసారి అడిగాడు, నీకు ఏది వాళ్తే నీకెందుకు, నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా, ఇవన్నీ నీకెందుకు అన్నాడంట. అని అది కాకి అని గట్టిగా అన్నప్పుడు తండ్రికి వినబడ్డదంట. తండ్రికి మాటలన్నీ వినబడకపోయినా ఆ హావభావాలు,
తన టోన్ తను వ్యక్తం చేసే ఆ భావాలు అర్థమై మెల్లిగా నడుచుకొని తండ్రి లోపలికి వెళ్ళాడంట. లోపలికి వెళ్ళి అన్ని సర్ది మూలనున్న ఒక డైరీ తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చి కష్టపడి ఒక పేజ్ ఓపెన్ చేసి తన కొడుకుకి ఇచ్చి ఇది చదువు అన్నాడంట. చదువు అంటున్నప్పుడు ఆ డైరీలోని ఆ పేజీ చదువుతూ చివరికి రాగానే ఆ కుమారుడు కళ్ళలోంచి కన్నీళ్లు గారుతూ ఉన్నాయంట. ఆ డైరీలో ఆ పేజీలో ఏం రాయబడి ఉందంటే, పిల్లరా, తండ్రి తన బాబు చిన్నగా ఉన్నప్పుడు ఆ చిన్నవాణ్ణి స్కూల్కి తీసుకెళ్తున్న సమయంలో దారిలో కాకి కనిపిస్తే కొడుకు అడిగాడంట తండ్రిని, నానా ఇదేంటి అని అడిగితే క్రో అని చెప్పాడంట. స్పష్టంగా ఉచ్చరించటం తెలియని ఈ కొడుకు మళ్ళీ మళ్ళీ తప్పుగా చెప్తూ ఉన్నాడంట. తప్పుగా చెప్తున్నప్పుడు ఇది ఇలా కాదు నానా, ఇది ఇలా చెప్పాలి, ఇలా చెప్పాలి అని ఆ ఒక్కే పదాన్ని ఆ కొడుకు నేర్చుకునేంత వరకు, ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళేంత వరకు తండ్రి దాన్ని నేర్పించాడంట. నా కొడుకుకి ఈరోజు నేను 23 సార్లు ఈ క్రో అనే పదాన్ని నేను నేర్పించాను అని చెప్పి సంతోషంగా తండ్రి ఒక జ్ఞాపకంగా ఆ డైరీలో రాసుకున్నాడంట. అది చదవటం పూర్తి చేయగానే ఆ కొడుకు కళ్ళలో కన్నీళ్లు గారాయి. పిల్లరా, మాటలు మనకెవరు నేర్పిస్తారండి? చిన్నప్పుడు మాటలు మనకు రాకున్నప్పుడు తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఇంకా మా పిల్లలు మాట్లాడట్లేదు అని అంటారు. ఒక్కొక్క మాట వాళ్ళు మనకు నేర్పిస్తారు. మనము ఉచ్చరించడం రాకపోతే, స్పష్టంగా పలకటం మనకు తెలియకపోతే దాన్ని వాళ్ళు మనకు చెప్తారు, ఇది ఇలా అనాలి అని అంటారు. మాటలు నేర్పించిన తల్లిదండ్రులతో మాట్లాడటానికే విసుగు చెందుతున్న వాళ్ళు ఎంతోమంది. తండ్రి చెప్పాడంట, ఒక్క పదాన్ని నీకు 23 సార్లు నేర్పించాను నానా, కానీ ఒక్క పదం ఇదేంటి అని నేను అడిగితే, నాకు కళ్ళు కనిపించక చెవులు వినిపించక నేను నిన్ను అడిగితే 3 సార్లు చెప్పటానికే నువ్వు విసుక్కున్నావా అని తండ్రి చెప్పాడంట. ప్రిలరా, ఈరోజు ఆ తండ్రిలాగా ఎంతోమంది ఉన్నారు. ఏదైనా తెలియక తల్లిదండ్రులు అడిగితే నీకెందుకులే, నోరు మూసుకొని కూర్చో ఇంట్లో, నీకన్నీ తెచ్చి పడేస్తున్నాం కదా, చాలే అని అంటూ ఉంటారు. మాట్లాడడానికి వాళ్ళు విసుగుతూ ఉంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, తండ్రిని అపహాసించి తల్లి మాటను వినలోళ్ళని వాడి కనులు లోయ కాకులు పీకివేయును, పక్షి రాజు పిల్లలు వాటిని తినివేయును అని వాక్యం పలుకుతా ఉంది. అంటే శిక్షకు వాళ్ళు లోనవుతారు అని. అపహాసం అంటే ఎగతాళి చేయటం. పిల్లారా, తండ్రిని ఎగతాళి చేసి, తల్లిని ఎగతాళి చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు, వారు దేవుని శిక్షకు గురి అవుతారు అని వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు ప్రియ యవనస్తులారా, మీరు ఆలోచించాలి ఏమిటి అంటే, టీచర్స్తో మాట్లాడుతున్నప్పుడు, ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు మార్క్స్ కట్ చేస్తారు. ఉద్యోగంలో మీరు పనిచేస్తున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేస్తారు. కానీ తల్లిదండ్రులు అంటే ఏం చేయలేరులే, వాళ్ళని ఏదైనా అనొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, తండ్రిని అపహాసించి తల్లి మాట విననోళ్ళని వాళ్ళకి దేవుని శిక్ష వారిపైకి వస్తుందని వాక్యం పలుకుతా ఉంది. ఈరోజు మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మీ తల్లిదండ్రులకి సంతోషం కలగజేయాలి. మాటలు నేర్పించిన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు, పిల్లరా, అనుకుగా మర్యాదగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు చూసిన వాళ్ళకి కూడా సంతోషం కలుగుతుంది. ఫోన్స్లో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా మర్యాదగా మాట్లాడతాం. ఎందుకు మనం అలా మాట్లాడుతుంటామంటే, జ్ఞానం ఎక్కువైపోయి వాళ్ళకు జ్ఞానం లేదు అని అనుకుంటుంటాం. ఈ పొరపాటు మనం ఎన్నడూ చేయకుండా, మన కనిపించిన బయటి వాళ్ళతో మర్యాదగా ఎలా మనం మాట్లాడతామో, ఇంటి వారితో కూడా మనం మర్యాదగా మాట్లాడడం మనం అలవాటు చేసుకున్నప్పుడు దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. అందుకే వాక్యం ఏం పలుకుతుందంటే, 1 తిమోతి 5:1, సామెతలు 30వ అధ్యాయం 17వ వచనం, రోమిల్ రాసిన లేఖ 13వ అధ్యాయం 7లో మనం చూస్తే, సన్మానించు వారిని సన్మానించాలి, ఎవరు సన్మానింప దానికి అర్హులో వాళ్ళని సన్మానించాలని వాక్యం పలుకుతా ఉంది. కనుక కుటుంబంలో తల్లి తండ్రి వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మర్యాదగా మాట్లాడటానికి,
కేవలం కుటుంబ సభ్యులే కాదండి, బయట ఎవరు కలిసినా కూడా మర్యాదగా మాట్లాడే ఒక అలవాటును మనం నేర్చుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, నా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు. నీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలి అని అంటున్నావు ప్రభా. అవును నాయన, తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాడు ప్రభా శిక్షకరుడు అంటున్నావు ప్రభా. ఈరోజు అట్టి స్థితిలో యవనస్తులు ఉండకున్నట్లుగా కుటుంబంలో నా తండ్రి కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడానికి నాయన, ఒకరొకరు ఆదరించుకోవడానికి, ఒకరితో ఒకరు నిలబడడానికి మీరు సహాయం దయచేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు నాయన, అయ్యా వారి నోటి మాటను మీకు అర్పిస్తూ ఉన్నాం నా తండ్రి. వారికి కాపుదలగా ఉంచండి నాయన. నీ కృపా నీ కనికరంతో ఒక్కొక్క బిడ్డను మీరు నడిపించమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దూతల కాపుదలు ఉంచండి ప్రభా. ఈ రాత్రి కాలం వారు నిద్రిస్తుంటుండగా ప్రభా, ఒక్కొక్కరిని మీరు రూపాంతరపరిచి నీ స్వారూప్యంలోకి ఒక్కొక్క బిడ్డను మార్చమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మొదటి తిమోతి 5:1 వృద్ధులని గద్దింపక వారిని ఏదైనా ఉంటే వారిని హెచ్చరించి సన్మానించాలి అని వాక్యం పలుకుతాంది. కనుక తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి, మర్యాదతో మనం వారితో మాట్లాడాలి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.